తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుడి. సమంత పట్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుంతరావు అన్నారు. మేడం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజారిటీ ఇచ్చినారు, ఎట్లా అనిపిస్తుంది అండి? మేము ముందే ఎక్స్పెక్ట్ చేసినాం కదా, మేము ముందే ఎక్స్పెక్ట్ చేసాము ఈ మెజారిటీ వస్తుందని. ఖచ్చితంగా వీళ్ళకి పోయేకాలం వచ్చింది కాబట్టి ప్రజలను ఇంత దోసుకొదిన వాళ్ళకి చెక్కు పెడతాడని మా పిసిసి అధ్యక్షుడికి పైన మాకు 100% నమ్మకం ఉండే చెక్కు పెట్టిండు. ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళ నిర్ణయం అంటూ తెలియజేసింది. ఇది నేను నువ్వో చెప్పింది కాదు, ప్రజల నుంచి వచ్చింది. ఆ రోజు కేసీఆర్ దొంగ మాటలు నమ్మి పాపం మోసపోయిన వాళ్ళు బంగారు తెలంగాణ అనుకొని నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి సోనియా గాంధీ ఇస్తే ఈరోజు వాళ్ళని భిక్షాటనకు బయటకు బయలుదేరినట్టు నెత్తికి 3 లక్షలు అప్పు చేసి పెట్టినని ఇంటికి పంపక ఇంకా అన్ని గతనెక్కి కూర్చొనిస్తారా? కాబట్టి ప్రజలు మంచి తీర్పు ఇచ్చినారు, వి వెల్కమ్. గోషామాలో మీరు కూడా పోటీ చేస్తున్నారు, ఏమైంది మేడం సీట్? ఏమైంది గోషామాలో గెలుపు ఓటమి కామనే కాబట్టి ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఇవ్వాలని వెళ్ళినాము. రాజాసింగ్ మీద నిలబడాలంటే చిన్న మాట కాదు, ఖచ్చితంగా నిలబడ్డా. గెలిచాడు అని అంటే ఎవరు గెలిచినా కూడా ఐ సెడ్ కంగ్రాచులేషన్స్ టు హిమ్. బట్ పోటీ అనేది ఆడపిల్ల కూడా ఇవ్వగలుగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకొని నేను చూపించి వచ్చినాను. ముఖ్యంగా ఉంటున్నారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? ఎట్లాంటి ఫీలింగ్ అంటే ఖచ్చితంగా రేపు పొద్దున రేవంత్ అన్న మహిళలందరూ కూడా పెద్దపీట వేస్తానని మాట ఇచ్చాడు, ఖచ్చితంగా వేస్తాడు. ఏ విధంగా అయితే వారు చెప్పారో, ఏ విధంగా అయితే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంకరేజ్ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ, ఈరోజు మా అధ్యక్షుడు కూడా అదే విధంగా ఎంకరేజ్ చేస్తాడు. కోరుకుంటున్నాము, అందరికీ చాలా పెద్ద పీట వేస్తానని మాట ఇచ్చాడు, వేస్తాడు కూడా, అది కూడా మహిళా కాంగ్రెస్ నుంచి. కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి. ఆ ట్వీట్ ఎట్లా చూస్తారు మీరు? ఇక ట్విట్టర్ గూట్లో కూర్చుంటేనే బాగుంటది అనుకుంటా, ఇంకా మాట్లాడే అవకాశం లేదు. దున్ని తీస్తాడు, చేసిన అక్రమాలు అవినీతి మొత్తం రూపాయి రూపాయి లెక్క చెప్పి తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజలకి వాపసు ఇవ్వడానికి ఏకైక మొగోడు వచ్చిన మీ దాంట్లో ఎవరు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఏం చెప్తారు? నేను అది నేను చెప్పలేనండి, అధిష్టానం చెప్తుంది. ఎందుకంటే మాకు ఒక హైకమాండ్ ఉంది. సో సోనియా గాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, అగ్రనేతలు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి కూర్చొని డిసైడ్ చేస్తారు.